బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి మధ్యలోనే గంగవ్వ బయటకు రానుందని తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా వాలంటీర్గానే షో నుంచి ఆమె బయటకు రానున్నారు అనే సమాచారం. వైల్డ్ కార్డ్తో బిగ్ బాస్లోకి వెళ్లిన ఆమె కొద్ది రోజులకే బయటకు వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వారంలో విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, పావని, మెహబూబ్ నామినేషన్ లిస్టులో ఉన్న విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్ లిస్టులో గంగవ్వ లేకున్నా బిగ్ బాస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారని టాక్ నడుస్తోంది. యూట్యూబర్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన గంగవ్వ, యూట్యూబర్ రాజు గతంలో వన్యప్రాణుల రక్షణ చట్టం నిబంధనలు ఉల్లంఘించారు అంటూ తాజాగా కేసు నమోదైంది. దీంతో విచారణ ఎదుర్కొనేందుకు ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది. ఇందులో నిజమేంతో తెలియదు, కానీ ప్రచారం మాత్రం దీనికి సంబంధించి గట్టిగానే జరుగుతోంది. 2022లో గంగవ్వ రాజు కలిసి మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ చిలుక పంచాంగం అనే వీడియో తీశారు. అందులో గంగవ్వ రాజు జ్యోతిష్కులుగా నటిస్తూ చిలుకను ఉపయోగించారు. ఇలా వినోదం కోసం చిలుకను పంజరంలో బంధించడం చట్ట ప్రకారం నేరం కావడంతో వారిపై కేసు నమోదు చేశారు. గంగవ్వ ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. దీంతో మై విలేజ్ షో అనిల్ తాజాగా ఒక పోస్ట్ పెట్టారు. అవ్వ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అంటూ పేర్కొన్నారు. అయితే కేసు విషయం గురించి ఎలాంటి సమాచారం మాత్రం అనిల్ ఇవ్వలేదు.